భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ప్రజా నాయకుడు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు జన్మదిన వేడుకలను జలగం యువసేన ఆధ్వర్యంలో ఆదివారం అశ్వారావుపేటలో ఘనంగా నిర్వహించారు. వినాయకపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వినాయకపురం గ్రామ ప్రజల సౌకర్యార్థం శవపేటికను విరాళంగా అందజేశారు. స్థానికులకు పాలు, పండ్లు, మాస్కులు పంపిణీ చేశారు. అశ్వారావుపేటలోనూ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. పెట్రోల్ బంకులో వినియోగదారులకు మాస్కులు అందజేసి కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన జెడ్పీటీసీ చెన్నంశెట్టి వరలక్ష్మి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, టీసీసీబీ డైరెక్టర్ నిర్మలా పుల్లారావు, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు బిర్రం వెంకటేశ్వరరావు, తహసీల్దార్ చల్లా ప్రసాద్లు మాట్లాడుతూ అభివృద్ధికి జలగం దిక్సూచిగా నిలుస్తారని, ఆయన బాటలోనే జలగం యువసేన క్రమశిక్షణతో జన్మదిన వేడుకల్లో సామాజిక కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమని కొనియాడారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా దేశం పట్ల సామాజిక బాధ్యతగా పనిచేస్తే భవిష్యత్తులో మంచి లక్ష్యాలను అందుకుంటారని అన్నారు. అశ్వారావుపేట ఆయిల్ ఫామ్ రైతులకు ఎన్నుదన్నుగా నిలిచి ఫ్యాక్టరీ మంజూరు సకాలంలో పూర్తి చేయించటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, ఆయన ముందు చూపుతోనే ఆయిల్ ఫామ్ రైతులకు ఇప్పుడు ఆర్థిక భరోసా లభించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట సొసైటీ అధ్యక్షులు నూతక్కి నాగేశ్వరరావు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వేముల సూర్యప్రకాశ్రావు, మాజీ సర్పంచ్ పొట్టా రాజులు, బాలమూరి పిచ్చయ్య, కృష్ణార్జునారావు, జలగం యువసేన బాధ్యులు చిక్కం గోపాలకృష్ణ, మధు నాగేశ్వరరావు, నాయుడు శ్రీను, ఈడా గోపి, ఆంపోలు కనకారావు, నయీన్, దూబకుంట్ల బాలకృష్ణ, పడాల అఖిల్, గాడిచెర్ల యేసుబాబు, రాయల భరత్ భార్గవ్, కొండపల్లి మణి, చిలక శ్రీను, సురేష్, విజయ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. అది దీన్ని ఒక ఆదర్శంగా తీసుకోవాలని మన చిరంజీవి చిక్కం గోపాలకృష్ణ మంచి నిర్ణయం తీసుకుని ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్ని ఇంతమంది ప్రధానికం యొక్క మధ్యలో చేసుకుంటూ మనం ఏదైనా ఒక పని చేసామంటే మనం పుట్టినరోజు చేసిన వ్యక్తికే కానీ ఆయన యొక్క అభిమానులుగా కానీ మనకు ఒక పేరు రావాలి, సమాజంలో ఒక గుర్తింపు ఉండాలి, చిరస్థాయికి నిలిచిపోవాలనే ఒక సదుద్దేశంతో చాలా అవసరమైన యొక్క ఈ పేదరి బాక్స్ని వినాయకపురం ఈ చుట్టుపక్కల గ్రామ ప్రాంతాలకి ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ ఇచ్చారు కదా అని దీన్ని మనం కూడా సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేయకుండా దీన్ని మనం ఫ్రీగా ఇస్తాం. అయినా సరే దీన్ని మెయింటెనెన్స్ని ఇస్తాం, ఎవరికి ఇచ్చినా ఒక 500 నుంచి 1000 రూపాయలకు తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి ఇది మెయింటైన్ చేస్తే, ఎందుకంటే మేము మెయింటైన్ చేస్తున్నాం అశ్వారావుపేటలో, ట్రిప్ 10,000 నుంచి 15,000 20,000 కూడా ఖర్చు అయ్యింది. ఇది ఖర్చు అయిపోయింది అనుకోండి, ఈయన ఇచ్చేస్తారు వెళ్ళిపోతారు, రేపు ఎవరు చేయాలి? ఎవరు చేయరు, ఎవరు కాళ్ళు. మళ్ళీ రేపు అవసరం మళ్ళీ అశ్వారావుపేట రావాలి. ఎందుకంటే గ్రామాల్లో నుంచి బోర్డు మంది అశ్వారావుపేటలో వస్తుంటే మేము వాసవి క్లబ్ నుంచి కూడా ఇస్తున్నాం. ఏమిటో జరుగుతుంది, దానికి కూడా మేము మెయింటెనెన్స్ ఈ మధ్యన 500 రూపాయలు పెట్టాం. అలాగే దీనికి కూడా ఒక 500 రూపాయలు మినిమం. మీకు ఈ జలగం యూత్ ఆధ్వర్యంలో ముఖ్యంగా బలిమూరి మురళి గారు, గోపి గారు ఈ యొక్క ఈ జలగం యూత్ను నడిపిస్తూ మంచి మంచి కార్యక్రమాలు నడిపించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మన మాజీ శాసనసభ్యులు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు.